తమి షాపింగ్ కెళ్తున్నా ఫ్రెండ్స్ తో 5,000 ఉంటాయి. ఏంటి ఒక్క డ్రెస్ కి 5,000? నేనైతే ఇంకా చూడలేము మా చిన్నప్పుడు అయితే ఇలాంటివి ఇవన్నీ ఉంటే మాకు కష్టమే ఉండు. నీకు ఒక్క డ్రెస్ కి 5,000 అంట, ఇంకా 5,000 కూడా డ్రెస్ రాదంట నీకు. అవునా మీ 5,000 ఒక్క 5,000 అయితే ఒక డ్రెస్ వస్తలేదు నువ్వు 5,000 అంటున్నావండి. నిన్న ఎవరు చేసుకుంటాడో కానీ నీ ఆ పైసలన్నీ ఆ బట్టలకి అయిపోతాయి అని చెప్తున్నా కదా అడగడో కానీ పట్టిగా అక్కడ ఉన్న తీసుకెళ్ళి వచ్చి ఎప్పుడు పైసలు 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 ఆ డ్రెస్సులు వేసుకొని బతుకుతున్నావు ఇప్పుడు. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. స్వాతి ఇట్లా అని తీసుకొని ఒకటి పెడతారా? హే పోమా, ఊకే నాకే చెప్తున్నావు నేను చెయ్యను పో. ఏమో ఓ రెక్కడి చేస్తున్నా గ్లాస్ చేసినప్పుడు ఏంటో అంటే చెప్పిన మాట అసలే ఈ రోజు అయితే. మమ్మీ ప్లీజ్, అసలు ఆ పక్క పిల్లలు చూసి నేర్చుకోవాలి నువ్వు. ఆ పిల్ల ఎంత మంచి పని చేస్తుంది. మార్నింగ్ లేవడం వల్ల మమ్మీకి మంచి హెల్ప్ చేశాను. నువ్వు ఉన్నావు పొద్దుగల 10 గంటలకు వేస్తావు, తింటావు, మళ్ళీ వండుకుంటావు, ఫోన్ చూస్తావు, అంతే ఎంత మించి ఏమైనా వేస్తావా? ఈ గ్లాస్ తీసినప్పుడు పెట్టినావు అంటే ఎక్కువ మమ్మీ అంటున్నావు. సరే తీసి ఇక్కడ తేగ ఆపు నువ్వు. ఇక ఎప్పుడు వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేయడమే తప్ప వేరే ఏం రాదు. ఆకలి అవుతుంది, మా స్వాతిని అడుగుతా ఈరోజు కర్రీ చేయడం. ఈరోజు ఓపికలు వేసరికి స్వాతి ఆకలి అయితే కర్రీ చెప్పున్నానా ఏమన్నా? మమ్మీ నాకు రాదే, ఎట్లా చేసి చెప్పు నువ్వే చెప్పు ప్లీజ్. ఏంటి రాదా? ఏమొస్తుంది మరి 10 గంటలకు పడుకోవడం అయితే వస్తుందా నీకు? అసలు నేను ఒక్కో చేసుకుంటాడో కానీ వాడు సర్వ నాశనం అవుతాడే. మమ్మీ అడ్డింటి ముందు పెళ్లి కాడికి వస్తే ఏంది నువ్వు? అసలు నేర్చుకుంటాలే ఏదో ఒక రోజు. నేర్చుకుంటావులే, ఇక నేర్చుకుంటా అంటారు నేర్చుకుంటా. ఇప్పుడైతే లేవు కానీ తర్వాత చేస్తా ఉంటాను. నేను నమ్మాలి కదా నువ్వు చేసి నేను తింటా. అన్నీ ఓవర్ యాక్టింగ్ మాటలు. రేపటి నుంచి రోజు నువ్వే కర్రీ ఏ నువ్వే వంట చేయాలి. ఏం చేస్తున్నావే అంతగా? తీరా అవుతున్నా మమ్మీ. ఎప్పుడు టీ అయినా తాగడం తాగొద్దని చెప్పినా కదా. టీ తాగితే బాడీ లో హీట్ ఇంక్రీజ్ అవుతుంది అది గుర్తు పెట్టుకో. ఎన్నిసార్లు చెప్పినా వినవేంటి? ఏంటి టీ తాగితే హీట్ అవుతుందా? కొంచెమే కదా మమ్మీ, నీళ్ళక పెద్దదాన్ని తాగుతున్నా అనుకుంటున్నావా ఏంటి? చిన్న మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బా మమ్మీ ఏం చేస్తున్నావు నువ్వు? టీ తాగుతున్నా కనిపిస్తలేదా? నిన్ను నాకేదో చెప్పినట్టు గుర్తుకుందే, టీ ఎక్కువ తాగుతా బాడీలో హీట్ ఇంక్రీజ్ అవుతుందని. నీకు వేరు నాకు వేరు, నేను తాగొచ్చు టీ ఎప్పుడైనా, నువ్వు తాగొచ్చు అది గుర్తుపెట్టుకో ఫస్ట్. ఇంకా నన్ను క్వశ్చన్ చేస్తున్నావేంటి నువ్వు? అబ్బో నీకు ఒక రూల్ నాకు ఒక రూలా? నీ రూల్ నీదే నా రూల్ నాదే, అర్థమైందా? అయిపోయి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, బెల్ మాత్రం మర్చిపోకండి.